చేగుంట మండలంలోని ప్రభుత్వ కుంటలను కబ్జా చేసిన కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుని నిర్మాణం చేపట్టిన వాటిని కూల్చివేసే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసినందుకు చేగుంట మండల అంబేద్కర్ సంఘం స్వామి హర్షం వ్యక్తం చేశారు. త్వరలో కుంటలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అక్రమ కట్టడాలను కూల్చివేసే విధంగా ఉన్నత అధికారులను కోరారు. దీనిపై యాక్షన్ తీసుకున్న జిల్లా కలెక్టర్ గారు కుమ్మరికుంట, సింగారికుంట, గావుకుంట, అలాగే మామిడికుంట, గావు ఎదుల కుంట, ఈ అయితే ఏవైతే కొన్ని కుంటలు పొందుపరిచి 6 నుంచి 13 కుంటలు పొందుపరిచిన వాటి మీద ఈ చర్యలు తీసుకోమని చేయుంట తహసీల్దార్ గారికి ఉత్తరాలు జారీ చేసింది. కాబట్టి దీనిపై ఆ కబ్జాదారుని ఆ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారందరిపై చట్టరీత చర్య తీసుకొని చేయుంట గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా రీతిలో ఎంఆర్ఓ గారు ఇంకనైనా డీలే వేయకుండా సీరియస్గా ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఆ కబ్జాదారుల నుంచి తొలగించి చేయుంట గ్రామ ప్రజలకు మేలు జరిగే రీతిలో ఉండాలి. అలాగే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కుంటలు కూడా నిండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాగే గావు కుంటలో కానీ ఏదుల కుంటలో కానీ ఎట్లాగో మనం మిషన్ కాకతీయ కింద పనులు చేసి కొత్త తూములు కూడా కట్టడం జరిగింది. నేను విజిట్ చేస్తుంటే అవి సుమారు 8 నుంచి 10 లక్షల రూపాయలు అందజేశారు. అలాగే నేను తెలుసుకున్న రిపోర్ట్ ప్రకారం చేయుంట పెద్ద చెరువు కుంటల మీద భరోసాతోనే 55 లక్షల పైనే దాన్ని నిర్మాణం చేసింది. కాబట్టి కుంటల నిండి ఆ కుంటలకు అలుగువారి చెరువు కూడా ఆ కుంటలు చెరువులు నిండి రైతాంగం చేయుంట గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను.